తెలిసి నా రాజకీయ పరిజ్ఞానంలో ఈ 29 రాష్ట్రాల్లో దళిత గిరిజనుల ఏజెండాను మొట్టమొదటి ఏజెండాగా పెట్టుకున్న అధ్యక్షుడు పిసిసి అది రేవంత్ రెడ్డి గారి అనే విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు మెయిన్ స్ట్రీమ్ గా ఉండే పరిస్థితి నుంచి పీడిత వర్గాలకు సంబంధించిన ఎజెండాను తీసుకోవడం అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క బలం. అందుకనే మేమందరం బలం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏంది 30% జనాభా యొక్క సమస్యలు, ఇక్కడ పీడిత వర్గాలుగా ఉన్న వాళ్ళ సమస్యలు ఏలో కాంగ్రెస్ పార్టీ పిసిసి తీసుకున్నది. దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? యాదవ్ గా ఉన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు, ముస్లిం గా ఉన్న మా మైనార్టీ సోదరుడు అజరుద్దీన్ గారు, వెనక వరుసలో మీరు చూడండి బీసీలు రెండు అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్న వైనాన్ని చూసి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు, కేసీఆర్ తొట్టి గ్యాంగ్ కూడా తట్టుకోలేకపోతున్నది. ఈ మూడు చింతల పనులలో మేము ఆడు బలగడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, మా సీనియర్లు అందరు కూడా సహకరిస్తున్నారు. కొంతమంది పేలా పనులు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు. మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం తీసుకున్నాం, రేపు ఓబీసీలకు తీసుకుంటాం, తర్వాత మైనార్టీలకు తీసుకుంటాం, అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న మహిళల సమస్యలు కూడా తీసుకోబోతున్నాం, అగ్రవర్ణాల్లో పేదలవి కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. ఇలా ఈ 17 నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాలు జరుగుతున్నాయంటే ఏదో ఆషామాషిగా అనుకుంటున్నాడు, కానీ కేసీఆర్ తెలుసు ఏం జరుగుతుందో. ప్రతి ఒక్క రచ్చబండ దగ్గర ఈ చర్చ జరుగుతున్నది. సరే నువ్వు మేము 22 లక్షల ఎకరాల భూమి ఇచ్చినాం, 23 లక్షల ఎకరాలు దుబ్బేసే ప్రోగ్రాం కేసీఆర్ పెట్టుకున్నాడు. ఏది ఆ ధరణి పోర్టల్తో శ్రీ అనే ఒక కాలం పెట్టి దాంట్లో ఎవరి అయితే అనుమానాస్పదంగా ఉంటే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటే ఆ ఖాతాలు పడేసుకుంటున్నాడు, ఆ నుంచి ఆయన ఖాతాలు వేసుకుంటుండ్రు. ఎనికటికి నిజాం కాక ఎస్టేట్ సెంటర్ నిర్మించుకుంటూ అట్లా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా 31,000 ఏది బ్యాక్లాగ్ పోస్ట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇంతవరకు వేయట్లేదు. ఇలా మీరు చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోయినా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోయినా నష్టం ఎవరికి? 60% ఎస్సీ ఎస్టీలకి, 20-25% బీసీలకి, మిగతా అగ్రవర్ణాల్లో పేదలకు ఇస్తాం. ఇండ్లు కట్టట్లేదు. మీరు ఎక్కడే చూసుకుంటూ పోతే విద్యార్థులు ఈరోజు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 30 లక్షల పైచిలకు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పక్కన పెట్టి ఇలా లేటెస్ట్ గా ఏంటంటే స్కూల్స్ అన్ని కూడా మధ్య చేసి 20,000 ఉద్యోగాలు, 20,000 టీచర్ జాబులు వద్దు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చినట్టుగా మాకు కనబడుతున్నది. మొత్తం స్కూళ్ళని మధ్య చేసి 60 మందికి ఇద్దరు స్కూళ్ళు పెట్టేసి మొత్తం స్కూళ్ళనే మూసేసి ప్రైవేట్ స్కూళ్ళని పెట్టే ప్రయత్నం చేస్తే మరి టీచర్లు ఎట్లా, ఈ టీచర్ జాబులు ఎట్లా అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. నేను అంటున్నా రాజకీయంగా ఈ రోజు తను బలహీన పడుతున్న క్షణాన కేసీఆర్ చేస్తున్న ప్రయత్నమే మా పార్టీ మీదకి అందరినీ ఎగదూరడం. మీరెంత మొత్తుకున్నా ఇప్పుడు ఇలా దీక్ష రూపంలో జరుగుతుంది, రేపు నాగర్ కర్నూలులో ఇంకో జిల్లా ఇంకో ఎంపీ కాన్స్టిట్యూన్సీ లో అక్కడ బహిరంగ సభ రూపంలో జరుగుతుంది. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఒక సమావేశానికి 2 లక్షల పైచిలకు వస్తున్నారు. మా లక్ష్యం లక్ష అయితే 2 లక్షల పైన చిలుకు వస్తున్నారు. ఇక్కడ రేపు కూడా మేడ్చల్లో ఈ 3 చంద్రపల్లిలో జరగబోయే వాటిలో నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, గౌరవ గద్దర్ గారు కానీ, గౌరవ మందకృష్ణ మాదిక్ గారు కానీ, గౌరవ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నింటినీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. సో ప్రత్యేకించి కూడా స్పెసిఫిక్ గా కూడా ఫోన్స్ చేస్తాం. మీరందరూ కూడా దళిత గిరిజనుల కొరకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి ప్రత్యేకంగా కూడా కలిసి రవి గారి నేతృత్వంలో పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క నిర్దేశకత్వంలో పోతాం. ప్రతి ఒక్క సంఘం ఈ దీక్షలకు ఈ సమావేశాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.